చేతులు గెలవా, రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సాయంత్రుల సమయంలో దేవుని యొక్క సన్నిధానం కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సాయంత్రుల సమయంలో ఒక అంశము మనం నేర్చుకోబోతున్న అంశం అనగా, వై ఆమ్ ఐ హర్ట్, నేను ఎందుకు గాయపడుచున్నాను అనే ఒక అంశాన్ని కొరకు నేను మాట్లాడాలని ఆశించుచున్నాను. నేను ఎందుకు గాయపడుతున్నాను, నేను నాకెందుకు గాయం కలుగుతుంది, వై ఆమ్ ఐ హర్ట్. శారీరకమైన ఒక గాయాన్ని కొరకు నేను మాట్లాడలేదు, కానీ మానసికమైన గాయమును కొరకు నేను మాట్లాడాలని ఆశించుచున్నాను. ఈ యొక్క ఆలయంలో కూర్చున్న ప్రతి వ్యక్తి వారి యొక్క జీవితంలో, లేకపోతే ఒక సంవత్సరంలో, ఒక నెలలో అనేకమైన సార్లు ప్రతి వ్యక్తి కూడా, చిన్నవారైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, ప్రతి వారు ఎక్కడో దగ్గర ఒక గాయం అనేది, ఒక వేదన అనేది అనేకమైన సార్లు మనం కలుగుతూ ఉంటుంది. అయితే మన యొక్క జీవితంలో మనం ఎందుకు గాయపడుతున్నాం, ఎందుకు, వై ఆమ్ ఐ గెటింగ్ హర్ట్, నేను ఎందుకు ఇట్టి విధంగా గాయపడుతున్నాను, దానికి కారణం ఏమిటి అనేది మూడు విషయాలు మనం నేర్చుకోవడానికి ఈ రాత్రి వేళ సమయం మనం సమయాన్ని మనం ఏర్పరచుకుందాం. మొట్టమొదటి విషయాన్ని మనం గమనించడానికి యోహాను సువార్త 7:3-6 వచనాలు మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా యోహాను సువార్త 7:3-6 వచనాలు మనం చదువుతుండగా, మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి మీరు కూడా మాతో కలిసి ఆ వచనాలు చూడవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాం. యోహాను సువార్త 7:3-6 వచనాలు. ఎస్, చదవండి. ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడచి యూదియకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడు ఎవడైనను తన పని రహస్యములో జరిగింపడు. నీవు నీ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాస ఉంచలేదు. యేసు నా సమయము ఇంకను రాలేదు. యేసు ప్రభు వారు, ఓకే, మనం నేర్చుకున్న అంశం యొక్క భాగంలోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా గమనించి. యేసు ప్రభు వారి యొక్క సహోదరులు యేసు ప్రభుకు ఒక ఐడియా ఇస్తున్నారు, ఒక ఆలోచిస్తున్నారు. ఏంటంటే, అయ్యా అన్నయ్య, నువ్వేం చేస్తావంటే, యూదియాకి వెళ్ళి, ఇప్పుడు యూదియాలో ఇప్పుడు పండగ జరుగుతున్న సమయం గనక, ఇది పండగ కాలం గనక, ఈ పండగకి ఏం చేస్తారంటే, ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూదియాకు వస్తారు. కేవలం ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, దేశంలో అనేకమైన దేశంలో నుండి ఫారినర్స్, వేరే వేరే దేశం నుండి ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ఈ యొక్క యూదియాకు వస్తారు గనక, నువ్వు చేస్తున్న కార్యాలు ఈ యొక్క చిన్న చిన్న పట్టణాల్లో, ఈ చిన్న చిన్న ఊర్లో, ఈ చిన్న చిన్న గల్లీల్లో నువ్వు చేస్తున్న కార్యాలు, నువ్వు కాస్త వెళ్ళి ఆ యూదియాలో ఈ పండగ సమయాల్లో అందరూ ఉంటున్న సమయంలో నువ్వు చేసినట్లయితే నీకేమొస్తుందంటే, మంచి పేరు వస్తుంది, నీకు మంచి, అందరు నోట నీ పేరు ఆడుతుంది, అందరూ నిన్ను గమనిస్తారు, అందరు నీ పేరు చెప్పుకుంటారు, అందరూ నీ శిష్యులుగా తీర్చబడతారు అని ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అన్నయ్యకి ఒక ఆలోచన, ఒక ఐడియా వాళ్ళు ఇస్తున్నారు. యేసుప్రభు వారు అప్పుడు వాళ్ళతో ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇది నా సమయము కాదు. ఇంగ్లీష్ బైబిల్ అంటది, నాట్ నౌ, ఇప్పుడు కాదు. అన్నయ్యలా సహోదరులు అంటున్నా, తమ్ముళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు వెళ్ళు, నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళినట్లయితే నీకేం కలుగుతుందంటే, నీకు ఒక మంచి ప్రఖ్యాతి, ప్రజలందరూ నిన్ను గమనిస్తారు, యుల్ గెట్ అ లాట్ ఆఫ్ ఫేమ్, నీకు చాలా పేరు కలుగుతుంది, నువ్వు ఎవరో రుజువు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం,
నువ్వెళ్ళు, నువ్వు ఎవరో రుజువు చేసుకో, నువ్వు ఇక్కడ ఈ చిన్న చిన్న ఊర్లో నిలబడి నేనే మెస్సయ్యని, నేను దేవుని యొక్క కుమారుడు అని చెప్పుకోవడం కాకుండా ఇవన్నీ చేయడం వల్ల ఏ లాభం లేదు. కానీ నువ్వేం చెయ్యు, నువ్వు ఈ యొక్క యూదియాకు వెళ్ళి నువ్వు ఎవరో నువ్వు రుజువు చేసుకో. ఒక విషయాన్ని మనం గమనించాలండి, యేసుప్రభు వారు ఏ అద్భుత కార్యం చేసినా యేసుప్రభు వారు చేసింది ఆయన ఎవరో రుజువు చేసుకోవడానికి యేసుప్రభు వారు ఏ అద్భుత కార్యం చేయలేదు. యేసుప్రభు వారు గుడ్డివారికి కళ్ళిచ్చినప్పుడు, కుంటివారిని ఆయన స్వస్థపరిచినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు, ఐదు రొట్లు రెండు చేపలు 5,000 మందికి పంచినప్పుడు, లేకపోతే ద్రాక్ష నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు, యేసుప్రభు ఇది ఏది చేసింది ఆయన ఎవరో రుజువుపరుచుకోవడానికి కాదు. ఆయన చెయ్యగలడు గనక, ఆయన కరుణ గలవాడై ఉన్నాడు గనక, ఆయన ప్రజల ఎడల జాలి గలవాడై ఉన్నాడు గనక, ఆయన ఏం చేశాడంటే ఆయన చెయ్యగలడు గనక ఆయన చేశాడు. ఒకసారి ఫరిసీలు సదుకులు వచ్చి అడుగుతారు, అయ్యా నువ్వు దేవుని మెస్సయ్యో అని చెప్తున్నావు, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్తున్నావు, మాకు ఒక సూచన ఇవ్వమంటే యేసుప్రభు వాళ్ళకు రుజువు ఇచ్చాడా? యేసుప్రభు అన్నారు, అరే యోనా యొక్క జీవితం తప్ప నేనేం చేయట్లేదంటే మీకు నేను ఏ సూచన, నేను మీ ముందు మ్యాజికల్ చేసి లేకపోతే ఏవో చేసి మిమ్మల్ని రుజువు చేసుకోవడానికి యేసుప్రభు ఏ కార్యం కూడా ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇక్కడ సహోదరులు ఏమన్నారంటే, యేసుప్రభు వారికి ఒక ఐడియా ఇస్తారు, అయ్యా నీకు ఒక మంచి పేరు రావాలి, వాళ్ళకి యేసుప్రభు అంటే విశ్వాసం లేదు, అంటే యేసుప్రభు మెస్సయ్యగానో యేసుప్రభు దేవుని యొక్క కుమారుడుగానో వాళ్ళు అంగీకరించట్లేదు గనక వాళ్ళే అనుకున్నారంటే, అరే మా యొక్క సహోదరుడు మంచి మంచి కార్యాలు చేస్తున్నాడు, ఓ ఇదే కార్యాలు వెళ్ళి ఆ యూదియాలు చేసినట్లయితే ఏ మంచి పేరు వస్తుంది, మంచి పలుకుబడి వస్తుంది, ఆయన అంగీపట్టుకొని మేము కూడా వెళ్దాం అనుకొని ఒక ఆలోచనతో యేసుప్రభు వారిని తోస్తున్నారు. యేసుప్రభు వారు వాళ్ళకి ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇది నా సమయం కాదు, ఇప్పుడు కాదు, నాట్ నౌ. యేసుప్రభు వారు ఒక దినాన్న యూదియా వెళ్తాడు, మీరు తర్వాత కింద వచ్చినాలు చదివినట్లయితే సోదరులతో అంటాడని, మీరు వెళ్ళండి రా, మీరు పండగకి వెళ్ళండి, యూదియాకి వెళ్ళండి అని వాళ్ళు పంపించేశాక వాళ్ళ వెనకాల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు వెళ్ళారు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, ఇప్పుడు కాదు, మీరు అంటున్న సమయంలో కాదు. యేసుప్రభు వారు యూదియాకి వెళ్తుంది సహోదరులు అనుకుంటున్న ఉద్దేశం కొరకు కాదు, తను ఎవరో రుజువు చేసుకోవడానికో, తను ఏంటను రుజువు చేసుకోవడానికి కాదు. అక్కడ యేసుప్రభు ఏమన్నారంటే, మీ యొక్క సమయంలో కాదు, మీరు అనుకుంటున్న ఆలోచన ప్రకారంగా కూడా కాదు. యేసుప్రభు వారు ఆ పండగకు వస్తారు అని ఆల్రెడీ ఫరిసీలు సదుకులు ఏం చేస్తున్నారంటే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు అనేకమైన ప్లాన్స్ వేసుకొని, అరే యేసుప్రభు వారు వస్తారు, యేసుప్రభు వారు ఎప్పుడైతే పండగ వచ్చారో మనం ఏం చేయాలి, ఎక్కడో దగ్గర ఆయన పట్టుకొని మనం ఏం చేయాలంటే ఆయన చంపేయడం, ఆయన చరసాల్లో వేసేయడం, ఏదో ఒకటి మనం చేయాలి, ఆయన చంపే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సహోదరులు 100% యేసుప్రభు వారు సహోదరులు చెప్పిన కార్యం చేసేవాడు కాదు, ఒకవేళ మన ఊహకు మన ఆలోచన కోసం మనం అనుకోవడానికి ఒకవేళ యేసుప్రభు వారు సహోదరులు చెప్పినట్లు చేసినట్లయితే యేసుప్రభు వారిని ఏం చేసేవారంటే అక్కడే వాళ్ళు ఏం చేసేవారంటే చంపేసేవారు. కానీ ఒక దినాన్ని యేసుప్రభు వారు యూదియాకి వెళ్ళి మరణించడం వస్తుంది, కానీ అది ఇప్పుడు కాదు. మనం మాట్లాడుకున్న అంశం ఈరోజు ఏంటండి, మనం ఈరోజు మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను ఎందుకు గాయపడుతున్నాను, Why am I getting hurt? దాంట్లో మొట్టమొదటి విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, మనము ఇప్పుడు కాదు అని చెప్పగలగాలి. ఏం చెప్పగలగాలి అండి? ఇప్పుడు కాదు అని చెప్పగలగాలి. మనము అనేకమైన సార్లు మన యొక్క జీవితంలో రుజువు చేసుకోవలసిన పరిస్థితులు, లేకపోతే నేను కూడా చేయగలను, నా వలన కూడా అవుతుంది, నేను కూడా వెళ్ళగలుగుతాను, నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా మాట్లాడగలుగుతాను, నేను కూడా చెప్పగలుగుతాను, నేను కూడా కొనగలుగుతాను, నేను కూడా అది చేయగలుగుతాను అని రుజువు చేసుకునే చాలా అవకాశాలు మన ముందు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మన ముందు అనేకమైన సందర్భాలు వస్తుంటాయి, మనం చూస్తున్న అనేకమైన కార్యాల వల్ల, మన చుట్టుపక్కల జరుగుతున్న అనేకమైన కార్యాల ద్వారా మనం ఏంటి అని రుజువు చేసుకునే అవకాశాలు చాలాసార్లు వస్తూ ఉంటాయి.
నేను నీకన్నా తక్కువ కాననో లేకపోతే నేను నీకన్నా నీతో సమానననో లేకపోతే నీకన్నా ఎక్కువైన వాడననో రుజువు చేసుకునే అవకాశాలు లేకపోతే రుజువు చేసుకోవాలి అనే ఆలోచన మనలో చాలాసార్లు వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చెప్పగలగాలి అంటే ఇప్పుడు కాదు, ఇది నా యొక్క సమయము కాదు. ఒక మనం ఉదయం లేచి మనం చాలా సంతోషంగా మనం లేస్తాం, చాలా సంతోషంగా లేచి మనం చాలా ఓ మంచి మంచిగా టిఫిన్ ఏదో తిని చాలా సంతోషంగా ఉంటాం మనకున్న కుటుంబంతో, ఓ మనకి ఉన్న ఇల్లు, మనకున్న భర్త లేకపోతే భార్య పిల్లలు, మనకున్న ఉద్యోగం, మనకున్న చిన్న బండి, మనకున్న అన్నిటితో మనం ఏమంటే చాలా సంతోషంగా ఉన్నాం, మంచి నవ్వుతూ ఉన్నాం, మంచి సమాధానంగా సంతోషంగా ఉన్న సమయంలోకి మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. మన ఇంటికి చుట్టాలు వచ్చి మనతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాన్ని కొరకు ఒక్కొక్క విషయం చెప్తున్నారు. మా దగ్గర ఈ బండి ఉంది, మా దగ్గర ఇంత ఇల్లు ఉంది, మా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు, మేము అది చేసాం, మేము ఇది చేసాం, ఇది చేసాం అని అంతా చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినప్పుడు కల్లా నీ నువ్వు ఎలా అయిపోతావంటే, మనం చాలాసార్లు ఎలా అయిపోతామంటే, ఏమి జీవితం రా నా జీవితం, అసలు ఏం భర్తరా, ఏం భార్యరా, ఏం పిల్లలు, ఏం బండి, ఏం ఇల్లు, ఏం బ్రతుకు, ఇందాక వరకు ఎలా ఉన్నాం, సమాధానంగానే ఉన్నాం, ఇందాక వరకు ఎలాగ ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, ఇందాక వరకు భార్యను చూసిన ప్రేమ అనిపించేది, ఇందాక వరకు భర్తను చూసిన ప్రేమ అనిపించేది, ఇందాక వరకు పిల్లల్ని చూసిన సంతోషమే, ఇందాక వరకు నీ ఇల్లు అందంగా కనబడింది, ఇందాక వరకు నీ బండి నీకు సరిపోయింది, ఇందాక వరకు నీ జీతం బాగుంది, ఇందాక వరకు నీ ఉద్యోగం బాగుంది, ఇంతవరకు అంతా బాగుంది. కానీ ఇప్పుడు నీ యొక్క నీ ముందు రుజువు చేసుకోవడానికి కొన్ని కార్యాలు లేకపోతే ఇంకొక వ్యక్తి యొక్క జీవితంలో జరుగుతున్న కార్యాలు చూసినప్పుడు విన్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నేనెందుకు తక్కువగా ఉండాలి, నేనెందుకు ఆ వ్యక్తితో సమానంగా బ్రతకూడదు, లేకపోతే నేనెందుకు ఆ వ్యక్తి కన్నా అధికంగా బ్రతకూడదు అనే ఆలోచన రావడం ప్రారంభించి, ఒకవేళ మనలోకి ఈ మాట, మన ఏ మాట, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు కాదు, నాట్ నౌ, ఇది నా సమయం కాదు అనే ఆలోచన, ఇది ఇప్పుడు కాదు అనే ఆలోచన, నేను దాన్ని వివరిస్తానండి, దాన్ని వివరిస్తాను. నేను ఇప్పుడు కాదు అనే ఆలోచన రాకపోతే ఆటోమేటిక్గా వచ్చే ఆలోచన ఏంటంటే అన్ని నిరుత్సాహకరమైన, అన్నీ ప్రశ్నకరమైనవి, అన్నీ కూడా మనకు ఎలా కనబడతాయి అంటే పనికిరాలేందుగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇది నా సమయం కాదు అని చెప్పగలగాలి అంటే మనకి ఏముండాలంటే దేవుని యొక్క మాట మీద మనకి ఏముండాలి, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నాకు ఇది లేదు, కానీ దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క కాలంలో దేవుడు నాకు ఒక కావలసినవన్నిటిని దేవుడు నాకు సమకూరుస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు. ఇది వారికి ఈ సమయం, వారిది ఈ కాలం దేవుడు వాళ్ళకి దీవించాడు, కానీ ఇప్పుడు నా సమయము కాదు. యేసుప్రభువు ఏం చెప్పారు, యేసుప్రభువు చెప్పిన మాట అదే కదండి, ఇది నా సమయము కాదు, ఇప్పుడు కాదు, నాట్ నా, ఇప్పుడు కాదు. ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క విశ్వాసం, ఆ మాట ఇప్పుడు కాదు అని చెప్పడం అది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా విశ్వాసం ఉందండి. అలా చెప్పాలి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి నా ఎడలో ఒక ఉద్దేశం ఉంది అని నేను నమ్మడం, దేవునికి నా ఎడలో ఒక ఆలోచన ఉందని నేను నమ్మడం, నాకు తగినది, నాకు సరిపోయినది, నాకు కావలసిన ఆశీర్వాదము దేవుడు ఆ సమయంలో నాకు ఇస్తాడు అని నేను నమ్మినప్పుడే నేను ఏం చేయగలుగుతానంటే ఇప్పుడు కాదు అని నేను చెప్పగలుగుతాను. చాలాసార్లు మనం వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకోవడం ప్రారంభించిన మనకు నిరుత్సాహం వస్తుందండి. యేసుప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు, మీ అందరూ చాలాసార్లు విని ఉంటారు, అయినా ఇంకొకసారి చెబుతుంది, జాగ్రత్త వినండి. ఒక తోట యొక్క యజమానుడు, ఆయన ఏం చేశాడంటే ఉదయం 9 గంటలకు, మనం అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నానండి, మనకు అర్థమయ్యే భాషలోని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదయం 9 గంటలకు ఆయన పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పొలం బయట కొంతమంది కూర్చొని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా మీరు నా పొలంలో ఈరోజు పని చేస్తారా అని అడిగారు. వాళ్ళు అన్నారు వేస్తారు పని చేస్తామండి అన్నారు. అయితే అన్నాడు మీరు నా పొలంలో పని చేస్తే నేను మీకు ఏం చేస్తాను, ఈరోజు 500 రూపాయలు ఇస్తానన్నాడు. వాళ్ళు ఓకే అన్నారు, పని చేయడం స్టార్ట్ చేశారు.
పనిచేయడం ప్రారంభించారు. 11 గంటలకి యజమానుడు బయటకు వచ్చినప్పుడు ఇంకా కొంతమంది వీధిలో కూర్చున్నారు, ఏం పని లేక పాపం చాలా బాధతో కూర్చున్నప్పుడు యజమానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. ఏమయ్యా ఖాళీగా కూర్చున్నారు, పదండి నా పొలంలో పనిచేయండి, మీకు నేను ఏం చేస్తాను, ఈరోజు నేను మీకు జీతం ఇస్తాను. చూడండి వాయిస్ డిస్టర్బెన్స్, నేను మీకు కావాలి మీకు జీతం నేను ఇస్తానని యేసుప్రభువారు చెప్పారు, సారీ యజమానుడు చెప్తాడు. అప్పుడు 11 గంటలకు ఏం చేస్తారంటే కొంతమంది పనిచేయడానికి వస్తారు. మధ్యాహ్నం అందరూ పనిచేసిన వాళ్ళందరూ భోజనం చేసి తిరిగి పనికి ఎక్కినప్పుడు 2 గంటల సమయానికి మళ్ళా యజమానుడు ఒకసారి బయటికి నడుచుకొని వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వీధిలో అక్కడెక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళని వెళ్ళి కూర్చున్నట్టే ఏమయ్యా ఇక్కడ కూర్చున్నారు, ఏం పని లేక కూర్చున్నారా అంటే అలా అన్నారు. అవునయ్యా మాకేం పని లేదు అని అన్నాను. అడన్నా రెండ్రా బాబు నా యొక్క తోటలో మీరు పనిచేయండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వచ్చి పనిచేయడానికి వచ్చారు. ఇంకా సాయంత్రం ఇంకా 5 గంటలకు పని ముగించాలన్న సమయంలో 4 గంటలకు కొంతమంది బయటికి కనబడితే వాళ్ళు కూడా ఏమన్నాడంటే మీరు ఎందుకురా ఖాళీగా కూర్చున్నారు, పదండి నా పొలంలో పనిచేయండి అన్నాడు. అలా వాళ్ళు కూడా వచ్చి పనిచేశారు. 5 గంటలకి అందరూ ప్యాక్ చేసుకున్నారు, సామాన్లన్నీ కూడా కట్టేసుకున్నారు, పొట్లాలు లంచ్ బాక్సులు అన్నీ కట్టేసుకొని వెళ్ళిపోవడానికి ఇంకా జీతం తీసుకొని ఆ రోజు జీతం తీసుకోవడానికి అందరూ కూడా లైన్లో నిలబడ్డారు. అందరు లైన్లో నిలబడినప్పుడు ముందు ఎవరు నిలబడ్డారంటే 4 గంటలకు వచ్చిన నిలబడ్డాడు, తర్వాత ఎవరు నిలబడ్డాడంటే 2 గంటలకు వచ్చిన నిలబడ్డాడు, తర్వాత 11 గంటలు వచ్చిన నిలబడ్డాడు, తర్వాత 9 గంటలకు వచ్చిన నిలబడ్డాడు. 4 గంటలు అంటే గంట సేపు పనిచేసినాడు. వచ్చినప్పుడు యజమానుడు ఏం చేశాడంటే 500 రూపాయలు తీసి వాడికి ఇచ్చాడు, ఒక్కొక్కడికి 500 రూపాయలు తీసి ఇచ్చాడు. అప్పుడు 2 గంటలు పనిచేసినాడు అనుకోండి, ఆహా రే 4 గంటలకు పనిచేసినోడికి 500 వస్తే నాకు 100% నాకు ఎక్కువ వస్తుంది, వాడికి 500 ఇచ్చాడు. 11 గంటలకు పనిచేసినోడికి 500 ఇచ్చాడు. అప్పుడు 9 గంటలు పనిచేసినాడు, 9 గంటల నుండి పనిచేసిన వాడు ఏమనుకోడంటే ఖచ్చితంగా ఎవరికి ఎక్కువ ఇవ్వకపోయినా నాకైతే ఏం చేస్తాడు, వాళ్ళందరికీ 500 వచ్చింది కనుక నాకు అయినా 500 ఇవ్వడు, నేను ఎక్కువ పనిచేసాను కనుక నాకేం చేస్తాడు, ఎక్కువ ఇస్తాడు అనుకోండి. వాడికి ఏం చేశాడంటే 500 ఇచ్చాడు. అనేకని వీడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది. యజమాని దగ్గరికి వచ్చాడు, అయ్యా ఏంటి అన్యాయం, ఏంటి ఇలా అన్యాయం చేసావు. యజమానుడు ఏమరా బాబు ఏమైంది, ఏంటయ్యా నాకు 500 రూపాయలు ఇచ్చావు అన్నప్పుడు 500 రూపాయలు నాకు ఇచ్చావు ఏంటయ్యా, వాడేమో 4 గంటలకు వచ్చి పనిచేసినోడికి 500 ఇచ్చావు, 3 గంటలకు వచ్చి పనిచేసినోడికి 500 ఇచ్చావు, నేనేమో ఉదయం 9 గంటల నుంచి పనిచేస్తాను నాకు 500 ఇచ్చావు ఏంటయ్యా. అప్పుడు యజమాని వాడిని పిలిచి అంటాడు, రే బాబు నిన్ను నేను 9 గంటలకు పనిచేయడానికి రమ్మన్నప్పుడు నేను నీకు ఎంత ఇస్తానని చెప్పాను, 500 ఇస్తాను అన్నావయ్యా, మరి నేను నీకు ఎంత ఇచ్చాను, 500 ఇచ్చాను. నా మాటలు ఏమని నేను తప్పానా, తప్పలేదు. నేను నీకు వేరే పనులు ఏమైనా చేయించానా, చేయించలేదు. నా మాట ప్రకారంగా నీకు ఎంత ఇస్తానో నీకు అంత ఇచ్చానా, ఇచ్చావు. మరి నీ సమస్య ఏంటి, నా సమస్య ఏంటంటే నాకు 500 ఇచ్చావు, ఆడికి 500 ఇచ్చావు, అది నా సమస్య. యజమాని అంటారు, రే నా డబ్బును నా ఇష్టం, నాకు ఎవరికి ఎంత ఇవ్వాలంటే నేను అంత ఇస్తాను, నీకు నేను అన్యాయం చేయలేనంత వరకు నీకేం లేదంటే నీకు ఇంకా వేరే సమస్య లేదు. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే వీడికి ఇచ్చిన డబ్బులతో సమస్య కాదు, వీడికి 500 ఇచ్చాడని సమస్య కాదు, వీడి బాధ ఏంటంటే వేరే వాడు కూడా ఏమి ఇచ్చారు, 500 ఇచ్చాడు. మనలో చాలామందికి అదే బాధ, మనకు వచ్చే బాధ కష్టం సమస్యలు చాలా ఎక్కడొస్తాయంటే మనకు 500 ఇచ్చారని కాదు, వేరే వాళ్ళకు కూడా 500 ఇచ్చారని. మన జీవితాన్ని మనం పోల్చుకోవడం ప్రారంభించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు మనల్ని మనం గాయపరుచుకున్న వారైతే తెరచబడతాం. ఉదయం వరకు చాలా సంతోషంగా ఉన్నప్పుడు చుట్టాలు వచ్చి లేకపోతే బంధువులందరూ వచ్చి వాళ్ళ యొక్క జీవితం యొక్క వివరణ అంతా చెప్పి వెళ్ళిపోయేగానే రే వాళ్ళ పిల్లలు అంత స్కూల్ మంచి స్కూల్లో చదువుతున్నారంట, మన పిల్లలు చదివే స్కూల్ ఏంటి, కనుక వచ్చే సంవత్సరం నుండి ఏం చేద్దాం, వాళ్ళని వాళ్ళు చదివే స్కూల్ లాంటి స్కూల్లోనే మనం చదివేద్దాం, డబ్బులు సరిపోవు, అదే వేరే ఆలోచన. ఓకే, నేను దాని తర్వాత విషయాలన్నీ మాట్లాడతాను. మనం ఎప్పుడైతే ఇప్పుడు కాదు అని మనం చెప్పలేకపోతామో, ఇది నా సమయం కాదు అనే మాట మనం పలకలేనట్లయితే మనం ఏం చేస్తామంటే మనల్ని మనం గాయపరుచుకున్న వారై తీర్చబడతాం, మానసికంగా మనం కృంగిపోతాం,
నిరుత్సాహకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాం, మనకున్న సమస్తమే సనగడం ప్రారంభిస్తావు. భర్తతో, భార్యతో, బిడ్డలతో, ఉద్యోగంతో, వ్యాపారంతో, ప్రతి కార్యాలతో నువ్వు ఏం చేస్తావు అంటే సనగడం, అలగడం, నీ ప్రతి దాంట్లో కూడా ఒక చిరాకుతో ఉండడం ప్రారంభిస్తావు. సమస్య ఏంటంటే నీకేం నీ నోట్లో ఒక మాట రావట్లేదు. ఏంటి ఆ మాట అంటే, ఇది నా సమయము కాదు, నా యొక్క సమయంలో దేవుడు నాకేం చేస్తాడు, ఆయన నాకు ఆశీర్వాదం, నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం దేవుడు ఏం చేస్తాడు, నా సమయంలో దేవుడు నాకు ఇస్తాడు. ఈరోజే ఇప్పుడే కావాలన్నాం కాదు, నేనేం చేయాలి, దేవుని యొక్క సమయాన్ని కొరకు, దేవుని యొక్క కాలాన్ని కొరకు నేను వెయిట్ చేయాలి, నేను వేచి ఉండాలి. ఆయన కాలంలో, ఆయన సమయంలో ఆయన నాకు ఇస్తాడు అనే విశ్వాసము నాకు ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే, అన్ని చూసినప్పుడు, అందరు చెప్పిన మాట విన్నప్పుడు నాకు నాకేం కలుగుతుంది అంటే, వాళ్ళు కలిగిన కార్యాలు నాకు ఆశ్చర్యం కలుగుతాయి. కానీ ఏం చెప్తానంటే, ఇది నా సమయం కాదు, దేవుడు నా ఆయన నాకు సమయంలో నాకు ఇస్తాడు. అప్పుడు ఏం చేయగలుగుతావు, వారి యొక్క ఆశీర్వాదాలు బట్టి నువ్వు సంతోషించగలుగుతావు, వారి యొక్క కార్యాలు విని నువ్వు ఆనందించగలుగుతావు. కానీ అది నీకేం కలిగించిందంటే, నీకు ఏ విధమైన వేదన నీ యొక్క జీవితంలో, ఏ విధమైన ఒక గాయం అది నీకు కలిగించదు. రెండోదిగా మనం చెప్పవలసింది ఏంటంటే, మనం గమనించవలసింది ఏంటంటే, మనము దేని కొరకు నిర్మించబడ్డాం, లేకపోతే నేను దాని కొరకు నిర్మించబడలేదు. రెండో విషయం అనగా, రెండోదిగా మనం చెప్పవలసింది ఏంటంటే, నేను దాని కొరకు ఏం చేయబడలేదంటే నిర్మించబడలేదు. ఐఎమ్ నాట్ బిల్ట్ ఫర్ దాట్. ఈ యొక్క జిమ్లోని కొంతమంది బాగా ఎక్కువ జిమ్ చేసిన వారు, పెద్ద పెద్ద కండలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తుంటారు, పెద్ద పెద్ద బరువులు వాళ్ళు ఎత్తుతూ ఉంటారు. ఎన్ని కేజీలు ఎత్తుతారు మాకు తెలియదు, కానీ చాలా బరువులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఎత్తుతూ ఉంటారు. వాళ్ళు చాలా బరువులు ఎత్తుతుండడం చూసి నాకు ఆశ కలిగి వాళ్ళు ఎత్తుతున్న బరువు నేను ఎత్తే ప్రయత్నం చేసినట్లయితే ఏమవుతుందంటే, నా యొక్క మజిల్ ఏమైపోతుంది, టేర్ అయిపోతుంది, టేర్ అంటే చిరిగిపోతుంది. నేను గాయపరుచుకుంటాను, నా శరీరానికి గాయం కలుగుతుంది. నేను బలం పొందడం కాదు, కానీ వాడు ఎత్తడం వల్ల వాడు ఏం కలుగుతుంది, వాడికి కండరం, వాడి యొక్క మజిల్స్ అనేది గ్రోత్, వాడి యొక్క కండరాలు అనేది పెరుగుతున్నాయి. కానీ నేను ఎత్తితే నాకేం కలుగుతుంది, నాకు గాయం కలుగుతుంది. ఎందుకంటే వాడు దాని కొరకు ఏం చేయమన్నా బిల్ట్ నిర్మించుకున్నాడు. వాడి యొక్క శరీరం దాని కొరకు నిర్మించబడింది. మేబీ కొన్ని సంవత్సరాలుగా వాడు ఏం చేసుకున్నాడంటే, వాడి శరీరాన్ని అంత బరువులు ఎత్తడానికి వాడి శరీరాన్ని వాడు ఏం చేసుకున్నాడంటే నిర్మించుకున్నాడు. కానీ నా శరీరం నేనేం చేయలేనంటే, అంత బరువు నేను ఎత్తినట్లయితే నన్ను నేను ఏం చేసుకున్నానంటే గాయపరుచుకుంటాను. చాలాసార్లు ఈ విషయాన్ని మనం గమనించాం కనుక మనం ఏం చేసుకుంటామంటే, పక్కవాడి బరువులు మనం ఎత్తే ప్రయత్నాలు చేసి మనల్ని మనం గాయపరుచుకుంటూ ఉంటాం. మీ ఉదాహరణ మీరు ఆలోచించుకోండి. నా యొక్క ఉదాహరణగా నేను చెప్తాను, నేను మీ ఉదాహరణ నేను చెప్పలేను కదా, నా యొక్క పరిచయం బట్టి నేను ఉదాహరణ చెప్తాను. మీరు మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. దేవుడు నాకు ఇచ్చిన ఒక పరిచర్య ఉంది, నాకు దేవుడు ఒక పరిచర్యనిచ్చాడు. ఆ పరిచర్యలో నేను చేయడానికి, నేను వెళ్ళడానికి, లేకపోతే నేను చేయవలసిన కార్యములు అనేక ఉన్నాయి. నేను ప్రతిరోజు, లేకపోతే నేను ప్రతి వారం ఏం చేస్తానంటే, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలు నేను నా పని నేను చేయవలసిన పని నేను చేస్తాను. యవనస్తుల మధ్యన, పిల్లల మధ్యన వాక్యం ఎక్కడ బోధించాలో నేను ఏం చేస్తానంటే నా పరిచర్య నేను చేసుకుంటున్నాను. నా పరిచర్య నేను చేసుకుంటున్నప్పుడు నాకు ఎలా ఉంటే చాలా సంతోషంగా, నా పరిచర్య బాగుంది, చిన్న చిన్న మంచిగా ఉంది, అంతా యవనస్తులు బాగున్నారు, సండే స్కూల్ బాగుంది, అంతా బాగుంది. కానీ నాకు వేరే వ్యక్తి యొక్క పరిచర్య చూసినప్పుడు, అనేకమైన పరిచర్యలు ఉన్నాయండి, మా కేవలము ఇలాంటి ఒక పరిచర్య మాత్రం కాదు, కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధమైన పరిచర్యలతో దేవుడు వాడుకుంటాడు. దేవుడు అందరిని ఒకే విధమైన పరిచర్య దేవుడు అందరికి ఇవ్వలేదు. దేవుడు అందరికి వేరే వేరే పరిచర్యలు దేవుడు ఇచ్చాడు. కొంతమంది బైబిల్ స్కూల్ నడిపించగలుగుతారు, కొంతమంది ఆర్ఫనేజ్ నడిపించగలుగుతారు, కొంతమంది ఆన్లైన్ మినిస్ట్రీ చేయగలుగుతారు, కొంతమంది మ్యూజిక్ మినిస్ట్రీ చేయగలుగుతారు, కొంతమంది అనేకమైన రకాలుగా కొంతమంది పెద్ద పెద్ద సభలు జరిగించగలుగుతారు. నేను అవన్నీ చూసి
अरे एंत बोंदरा नेन चेसे परिचर्या नेन चेसे परिचर्या एंत वंद मंदि मुंदु 1000 मंदि मुंदुंदि अरे वील चेसे परिचर्या एंत बागुंदि लेकपोते वील चेसे परिचर्या एंत बागुंदि अरे बैबिल कॉलेज नडिपिंचडं एंत बागुंदि लेकपोते इला ओक ऑर्गनाइजेशन नडिपिंचडं एंत बागुंदि इला सभलु जरिगिंचडं एंत बागुंदि अनि नाकु आश कलिगि నేను మొయ్యగలిగిన దానికన్నా ఎక్కువ భారాన్ని అంటే వాడి యొక్క వాళ్ళకి దేవుడిచ్చిన భారాన్ని నేను మొయ్యడానికి వెళ్ళినట్లయితే అది నాకు వేదన నాకేం చేస్తుందంటే కొంతకాలానికి నాకు నిరుత్సాహం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క భారం నేను మొయ్యడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ యొక్క కార్యాలు వాళ్ళు చేసినట్లు నేను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతకాలానికి నాకేం వచ్చేస్తుంది ఒక నా యొక్క బలం అనేది సరిపోదు నాకు నిరుత్సాహం వచ్చేస్తుంది నాకు దుఃఖం వచ్చేస్తుంది ఏది కదలట్లేదు ఏది జరగట్లేదు అనేకమైన సమయం ఖర్చు అయిపోతుంది ధనం ఖర్చు అయిపోతుంది సమయం పోతుంది నేను ఏం చేయట్లేదు నాకు నిరుత్సాహం వచ్చేస్తుంది నాకు నిరుత్సాహం రావడం ప్రారంభించాడు నాతో ఉన్న వాళ్ళందరికీ నిరుత్సాహం కలుగుతుంది దాంతో పాటు ఏమవుతుంది అంటే దేవుడు నాకు ఇచ్చింది నేను పాడు చేసుకుంటాను నాకు ఉన్నది నేను పాడు చేసుకుంటాను కొత్తది నేను సంపాదించుకోలేక ఆఖరికి నేను ఎలా మిగులుతానంటే ఏమీ లేకుండా నేను మిగులుతాను ఎందుకంటే నేనేం చేస్తానంటే నా బరువు నేను దేని కొరకు నిర్మించబడలేదో దాన్ని మొయ్యడానికి నేను వెళ్ళినట్లయితే అది నాకేం కలిగిస్తుంది అంటే కేవలం గాయం మాత్రం కలిగిస్తుంది ఇంకా అర్థం అవ్వడానికి ఇంకో ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఒక మీరు ఒక బండి కొనుక్కోవాలనుకున్నారు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు ఈ బండి మనం కొందాం ఈ బండి కొన్నట్లయితే నెలకి ఇంత లోన్ ఒక 3000 4000 నెలకి కట్ అయినట్లయితే మనకు వచ్చే జీతంలో ఈ ఒక 4000 5000 పోయినట్లయితే పర్లేదు మనం మిగతా డబ్బులతో మనం ఏం చేయగలుగుతామంటే మనం బ్రతకగలుగుతాం మనం జీవించగలుగుతాం అందరు కలిసి ఏం చేశారంటే ఒక ఆలోచనకు వచ్చారు అందరు కలిసి ఆమోదం పలికారు అదే సమయంలో మనకి మన స్నేహితుడు మన బంధువులు ఏం చేశారంటే మనం అనుకున్న బండి కన్నా 2 రెట్లు ఎక్కువ ఖరీదైన బండి వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు వాళ్ళ బండి మనం చూసినప్పుడు మనకని వచ్చా బండి అంటే ఇలా ఉండాలిరా మనం అనుకున్న బండి ఏంటి అసలు అది బండేనా బండి అయితే ఇలా ఉండాలని నువ్వేం చేస్తావంటే నువ్వెంతవరకు ఆలోచించింది నువ్వంతా వదిలేసి నువ్వేం చేస్తావంటే ఆ బండి లాంటి బండి కొనాలనుకుంటావు నెలకి బ్యాంకులో డబ్బులు కట్ అయిపోతున్నప్పుడు నువ్వు అనుకున్న దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నీ జీతంలో నుండి పోతున్నప్పుడు నీకు ఎలా ఉంటుందంటే నీ జీతం నీకు సరిపోవట్లేదు బండి నువ్వు చూసుకో మెయింటైన్ చేయాలి దానికి పెట్రోల్ కొట్టాలి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి బండిని నడిపించాలి నీ కుటుంబంలో నువ్వు కార్యాలు చూసుకోవాలి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నెల నెల నువ్వు బ్రతకడానికి నువ్వేం చేయాలంటే ఎక్కడి నుండో నువ్వేం చేయాలి ఇప్పుడు డబ్బులు తీసుకురావాలి ఇప్పుడు బ్యాంకులో ఈఎంఐ కట్ అవుతుంది వడ్డీలు కట్టాలి బండిని నడపాలి ఇంటిని నడపాలి కొంతకాలానికి నీకేమవుతుందంటే ఇదేమి మొయ్యలేక ఇదేమి చేయలేక ఆఖరికి కొన్న బండి అమ్ముకోవాలి ఆఖరి నీకు మిగిలేది నాకు మిగిలేది ఏంటంటే అప్పు మిగులుతుంది ఈఎంఐ మిగులుతుంది కష్టం మాత్రం మిగులుతుంది కానీ దానివల్ల మనకు వచ్చే సుఖం ఏది లేదు ఏది సమస్య అంటే నీ బరువును మొయ్యలేదు నీ స్నేహితుడి యొక్క బరువును మోయడానికి ప్రయత్నం చేశావు అందరి యొక్క ఆర్థిక స్తోమత వేరే వేరేగా ఉంటుందండి ఒకడికి 5000 రూపాయలంటే అంత 5000 రూపాయలంటే నా జీవితానికి చాలు అన్నట్లు ఉంటుంది ఇంకొకరికి ఏమంటుంది 5000 రూపాయలంటే పర్లేదు అన్నట్లు ఉంటుంది ఇంకొక వ్యక్తికి ఎలాగుంటుంది 5000 రూపాయల అన్నట్లు ఉంటుంది ఆర్థికంగా ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితి వేరువేరుగా ఉంటుంది మన యొక్క సోమత ప్రకారంగా మన యొక్క శక్తి ప్రకారంగా బరువు మొయ్యడానికే వెళ్ళాలి కానీ మనం మొయ్యలేని బరువు మనం మొయ్యడానికి వెళ్తే మనకేం కలుగుతుంది అంటే మన గాయమే కలుగుతుంది ఒక 2 ఉదాహరణలు చెప్పానండి దీనికన్నా ఉదాహరణ చెప్పడానికి వెళ్ళిపోతే రోజంతా అయిపోతుంది మిగతావంతా మీరు ఆలోచించుకోండి మన కొరకు మనం ఎలా నిర్మించబడ్డామో ఒకవేళ నేను ఇందాక మీకు చెప్పిన ఉదాహరణ ప్రకారంగా ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నేను చేస్తున్నాను వేరే వ్యక్తిని దేవుడు ఇంకా వేరే విధాలుగా దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోవడం వల్ల లేకపోతే వాళ్ళని చూసి ఎంత బాగుంది అనడంలో తప్పు లేదండి ఒకవేళ నాకు వాళ్ళలాగా నడిపింపబడాలి వాళ్ళ చెయ్యాలని ఆశ కలగడంలో కూడా తప్పు లేదు కానీ అప్పుడు నా నోట్లను రావాల్సిన మాట ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి నా సమయము కాదు ఇంకా రాలేదు ఇప్పుడు కాదు
ఒకవేళ ఆ వ్యక్తి ఆ యొక్క ఆ పరిచర్య వల్లే నా పరిచర్య తీర్చబడాలి అంటే మంచి కోరిక, కానీ ఇప్పుడు నా బలం సరిపోదు, ఇప్పుడు నా సమయము కాదు, నేనేం చేయాలి, దేవుని యొక్క కాలాను కొరకు దేవుని యొక్క సమయాన్ని కొరకు వేచి ఉంటూ రెండో విషయం ఏం చేయాలి, నా బలము నేనేం చేయాలి, సమకూర్చుకోవడం ప్రయత్నం చేయాలి. మళ్ళీ రెండో ఉదాహరణ, బండి కొనుక్కోవాలి, చాలా మంచిది, పక్కోడు బండి చూసి ఆశ కలవడం తప్పు లేదండి, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి, ఓకే ఇప్పుడు మనం కొనలేము, మనం ఏం చేద్దాం, కొంతకాలం ఆగుదాం, మనకు ఆర్థికంగా మనం బలం పడాక అప్పుడు మనం ఏం చేద్దాం, ఒక మంచి అలాంటి ఒక వాహనాన్ని మనం కొనుక్కుందాం. చాలాసార్లు మనం గాయపడడానికి చాలా విధాలుగా కుటుంబాలు ఆర్థికంగా ఒకసారి నలిగిపోతే, ఒకసారి ఆలోచించాలండి, ఆర్థికంగా మీరు నలిగిపోతే మానసికంగా నలిగిపోతారు, మానసికంగా నలిగిపోతే కుటుంబాల్లో పగుళ్ళు వచ్చేస్తే చాలా విధమైన సమస్యల్లో చాలామంది ఇరిగిపోతూ ఉంటారు. దాని కారణం ఏంటంటే మన యొక్క బలం ఏంటి, నేను ఎంత బరువు నేను మొయ్యగలుగుతాను అనే ఒక అవగాహన నాకు లేకపోవడం వల్ల చాలాసార్లు ఇప్పుడు కాదు, ఇది నా సమయం కాదు, ఇది నేను చేయవలసింది కాదు అని మనం చెప్పలేకపోవడం వల్ల నీ సర్వోన్నతుడైన యేసు ప్రభువారే ఏం చెప్పగలిగారంటే ఇప్పుడు కాదు, నా సమయం కాదు. ఏంటి సమయానికి కర్త అయిన దేవుడే ఆయన ఏమన్నాడంటే ఇది నా సమయం కాదు, ఇది ఇప్పుడు నేను చేయవలసింది కాదు, ఇప్పుడు రుజువు చేసుకునే సమయం కాదు. రుజువు చేసుకోవడానికి సమయం వస్తుంది, అది ఎప్పుడంటే అది వస్తుంది కానీ అది ఇప్పుడు కాదు. మనుషులందరూ అంగీకరించే సమయం వస్తుంది కానీ అది ఇప్పుడు కాదు. యేసుప్రభుని చూసి ఎస్ ఈయన దేవుని యొక్క కుమారుడే అని యేసుప్రభు రుజువు చేసుకున్నారు. ఎక్కడ శిలువ మరణంలో ఆయన శిలువలో మరణించినప్పుడు పక్కన నిలబడిన సైనికులకు సైన్య సెంచురియన్ లేకపోతే కమాండర్ ఎవరు సైన్యాధిపతి ఏమన్నాడు, ఈయన నిజంగా దేవుని యొక్క కుమారుడే. రుజువు చేసుకున్నాడు కానీ సహోదరులు అనుకున్న కాలంలో సమయంలో విధానంలో కాదు, తండ్రి తన కొరకు ఏర్పరిచిన కాలములో సమయములో విధానములో. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. అది ఎప్పుడు అవుతా తెలుసా, ఇప్పుడు కాదు అని చెప్పగలిగినప్పుడు. చాలాసార్లు అన్ని పక్కనున్న సంఘంలో ఉన్న కుటుంబాలు బిడ్డల యొక్క జీవితాలు వివాహాలు అవుతున్నాయి, వాళ్ళ పిల్లలకు అంటున్నారు, వాళ్ళు బళ్ళు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొంటున్నారు, వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఏం జరగట్లేదు, నా జీవితంలో ఏం జరగట్లేదు అని నువ్వు ఆందోళన పడి ఆతృత పడి దొరికిందంత ఎత్తేయడానికి, దొరికిందంత లాగేయడానికి, దొరికిందంత చేయడానికి, దొరికిందంత దూకేయడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీకు ఆఖరి మిగిలేది ఆయాసం మాత్రమే, కానీ నువ్వేవి సంపాదించలేవు. ఏం చెప్పగలగాలి అంటే దేవుని అందు విశ్వాసం కలిగిన వాడు, నిరీక్షణ గలవాడు ఏం చెప్తాడంటే ఎస్ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇది నా సమయము కాదు. నా సమయం వచ్చినప్పుడు నేను నిలబడుతున్న చోటలోకి నా తండ్రి నన్ను ఏం చేస్తాడంటే నా ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాడు. నేనేం చేయాలంటే నేను ఆయన కొరకు నిలబడాలి. మనం ఎందుకు చాలాసార్లు గాయపడతామంటే మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాం, మనం చాలాసార్లు ఇప్పుడు కాదు అని మనం చెప్పలేక, రెండోది మనము దాని కొరకు నిర్మించబడలేదు అనే విషయాన్ని మనం గమనించలేక, ఆఖరిగా మూడో విషయము ఇఫ్ యు ఆర్ ష్యూర్ అబౌట్ ఐడెంటిటీ, నీ యొక్క గుర్తింపు, నువ్వు ఎవరు అనేది నువ్వు గుర్తించకపోవడం వల్ల, లేకపోతే నీ జీవితానికి ఒక పర్పస్ ఏమంటాం, ఒక ఉద్దేశం లేకపోవడం వల్ల. మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అది మనందరికీ తెలుసు కదండి. దేవుని యొక్క వాక్యం చదువుతున్న వాళ్ళు, దేవుని యొక్క సన్నిధానంకి వస్తున్న వాళ్ళు, చర్చికి వస్తున్న ప్రతి వ్యక్తికి తెలుసు దేవునికి నా ఎడల ఒక ఉద్దేశం ఉంది. చెప్పడం ఎంతవరకు చెప్తామో దాన్ని మనం నమ్మాలి, దేవునికి నా ఎడల ఒక ఉద్దేశము ఉంది, ఆ ఉద్దేశం ఏంటి అని నేను గ్రహించి నా జీవితం ఎడల నాకున్న ఉద్దేశం, అంటే నేను నా జీవితంతో నా కుటుంబంతో నా వ్యక్తిగత జీవితంగా నేను ఏం చెయ్యాలని ఆశించుచున్నాను అనే ఉద్దేశం నాకు ఉన్నప్పుడు నా చుట్టుపక్కల అనేకమైన కార్యాలు జరుగుతున్నా చూస్తున్నా అనేకమైన కార్యాలు జరుగుతున్నప్పటికీ నాకు ఒక ఉద్దేశం ఉన్నట్లయితే
దేవుని యొక్క ఉద్దేశం నా ఎడల ఏమై ఉన్నది అని నేను గ్రహించగలిగినట్లయితే నేనేం చేయనంటే ప్రతి కార్యం వెనక నేను పరిగెడడం ప్రారంభించను. ప్రతి కార్యాన్ని ప్రతి విషయాల్లో నేను రుజువు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేయను. ప్రతి కార్యంలోకి నేను పరిగెట్టడానికి నేను ప్రయత్నం చేయను. ఎందుకంటే నాకు తెలుసు నా ఎడల దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది, నేను నా ఎడల ఎటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను అని నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మనం టీవీలో చూసినా లేకపోతే మొబైల్లో చూసినా ఎక్కడ చూసినా మనకు అనేకమైన అడ్వర్టైజ్మెంట్లు మనకు కనబడుతూ ఉంటాయి, అనేకమైన కార్యాలు మనకు కనబడుతుంటాయి. లేకపోతే ఫేస్బుక్ వాడుతున్న వారు, వాట్సాప్ వాడుతున్న వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. ఈ కాలంలో అందరూ వాట్సాప్ అన్న తక్కువలో తక్కువ అందరూ వాడుతూ ఉంటారు. కనుక మనకున్నది మనం సంతోషంగా ఉంటాం, కానీ మనం వాట్సాప్లో స్టేటస్ చూస్తాం, స్టేటస్ చూస్తాం, ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ చాలా సంతోషంగా కాఫీయో టీయో తాగుతూ నువ్వు స్టేటస్ చూస్తున్నప్పుడు ఎవడో వేరే ఎక్కడో తిరుగుతున్నాడు, వేరే ఎక్కడికో వెళ్ళాడు, వాడు ఏదో కొనుక్కున్నాడు అన్నప్పుడు మనకేం చేయదంటే మన కాఫీ మన టీ మనకు దిగదు. ఎందుకంటే మనకి ఎంతవరకు మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాడి యొక్క జీవితంలో వాడు ఏదేదో చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేయట్లేదని నిరుత్సాహం, బాధ, దుఃఖం, కష్టం అంత వచ్చేస్తాయి. ఎందుకంటే నీ యొక్క నా యొక్క జీవితం ఎడల మన ఉద్దేశం ఏంటో మనం లేక, నా ఎడల నా జీవితం ఎడల ఇది దేవుని యొక్క ఉద్దేశం, నా జీవితం నేను ఇలా నేను చెయ్యాలి అని నేను ఒక గురితో ఆలోచనతో నేను వెళ్తున్నప్పుడు మిగతా కార్యములన్నీ నాకు కనబడినప్పుడు నేను ఏం చేయగలుగుతానంటే మంచిగా ఉన్నది, మంచిగా ఉంది అని చెప్పగలుగుతాను, ఆనందించగలుగుతాను, వెరీ గుడ్ అని చెప్పగలుగుతాను, దాన్ని చూసి నేను సంతోషించగలుగుతాను. కానీ అది ఏది కూడా నా జీవితంలో ప్రభావితం అవ్వడానికి నేనేం చేయనంటే నేను ఒప్పుకోను. పక్కన మంచి కార్యాలు జరుగుతున్నప్పుడు, గొప్ప కొంతమంది గొప్పగా ఆశీర్దింపబడుతున్నప్పుడు, గొప్పగా వాడబడుతున్నప్పుడు వాళ్ళని చూసి మనం ఆనందించగలగాలంటే, వాళ్ళు చూసి వెరీ గుడ్ అని చెప్పగలగాలి అంటే, వాళ్ళ జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి మనం వాళ్ళతో కలిసి సంతోషించగలగాలి అంటే మనలో ఫస్ట్ ఏముండాలంటే ఒక గురి. ఆ గురి లేదు అనుకోండి, మనలో ఒక అమ్యం, ఓకే దేవునికి నా ఎడల ఒక ఉద్దేశం ఉంది, నాకు నా జీవితం ఎడల ఒక ఉద్దేశం ఉంది అనే ఆ ఉద్దేశం మనకు లేనట్లయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదో ఉద్దేశం ఉంది, ఇప్పుడు నా ఉద్దేశం అయిపోతుందంటే వాడి ఉద్దేశం అయిపోతుంది, ఇంకోటి వేరే దగ్గర కనబడ్డాడు, ఇప్పుడు నాకేం చేయాలి, వాళ్ళ చేయాలి, ఆ కుటుంబం అలా చేస్తుంది ఆ కుటుంబంలో నేను చేయాలి, ఈ సంఘం అలా చేస్తుంది కనుక ఆ సంఘంలో నేను చేయాలి, ఈ వ్యక్తి అది కొనుక్కున్నాడు కనుక నేను అది కొనుక్కోవాలి. అందుకే కదండి ఎవడో మంచం కొనుక్కున్నాడు అంటే నా ఇంట్లో ఇంటి స్థలం సరిపోపోయినా మంచం కొంటాను, నేను ఎవడో పెద్ద టీవీ కొనుక్కున్నాడు అంటే నా గోడ సరిపోపోయినా పెద్ద టీవీ కొంటాను, నా ఇంట్లో ఎవడో ఏసీ కొనుక్కున్నాడు అంటే నాకు స్థలం లేకపోయినా ఏసీ కొంటాను, ఎవడో బండి కొనుక్కున్నాడు అంటే నాకు ఓపిక లేకపోయినా నేను బండి కొంటాను. ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే వాడికి ఉద్దేశమే, వాడి స్తోమత ఉందేమో, వాడు కొనుక్కోగలుగుతాడేమో, వాడు సాధి వాడు వాడికి అది ఏది కూడా కష్టం కాదేమో. కానీ నా పరిస్థితి ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నా ఆలోచన ఏంటి, నేను ధనంతో ఏం చేయాలనుకుంటున్నాను, నా బిడల కొరకు ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఆత్మీయంగా ఏం చేయాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నేను ఏం చేయాలనుకున్నాను, ఒక ఉద్దేశమే లేకుండా గాలి కొట్టినట్లు నేను పరిగెట్టడం ప్రారంభిస్తే నాకు తప్పనిసరిగా ఏం కలుగుతుందంటే గాయం తర్వాత గాయం, గాయం తర్వాత గాయం, గాయం తర్వాత గాయమే తగులుతుంది. నీ యొక్క నా యొక్క జీవితంలో గాయమును మనం తప్పించుకోవాలంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు, ఇంకొకసారి నేను చెప్పిన మాటలు ముగిస్తాను. మొట్టమొదటి ఏం చెప్పగలగాలి, ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇది నా సమయం కాదు అని చెప్పగలగాలి విశ్వాసంతో. అది విశ్వాసంతో కూడిందండి, అంటే దేవుడు నా కొరకు ఆయన దాచి ఉంచాడు అని విశ్వాసంతోనే చెప్పగలుగుతాం ఇప్పుడు కాదు, ఇది నా సమయం కాదు. రెండోది, నేను దీని కొరకు ఏం చేయబడలేదు, నిర్మించబడలేదు, ఇది నా బలానికి తగింది కాదు, ఇది నా బలానికి సరిపోయింది కాదు అని కొన్నిసార్లు ఒప్పుకోవడంతో. మూడోదిగా, మన ఎడల దేవునికున్న ఉద్దేశం ఏంటి అని గ్రహించి మన జీవితం ఎడల మనకున్న ఉద్దేశం ఏంటో మనము గ్రహిస్తూ మనం ఏం చేయాలంటే మనం ముందుకు వెళ్ళిన వారే తీర్చబడినట్లయితే మనం చాలాసార్లు మనం గాయపడకుండా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. గనక అనేక మనసార్లు గాయపడుతూ అయ్యో నా జీవితంలో ఎందుకింత దుఃఖం, ఎందుకింత దుఃఖం అని బాధపడుతున్నాయేమో, ఇది ఎవరి వల్ల వస్తున్న దుఃఖం కాదు, అది మనకు మనమే దుఃఖపరుచుకొని మనకు మనమే వేదన పరుచుకుంటున్నామేమో. గనక ఈ యొక్క దినాల్లో మన యొక్క జీవితాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవితాన్ని పరిశోధన పరుచుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళిన వారే తీర్చబడదాం.